యూజువల్గా మనకి రెండు రకాల ఆర్గన్ సిస్టమ్స్ ఇన్వాల్వ్ అవుతాయండి పాము కాటలో నర్వస్ సిస్టమ్ అంటే నరాలు ఇన్వాల్వ్ అవ్వచ్చు రెండోది ఏంటంటే కాలు వాచిపోవడం దాని ద్వారా బ్లడ్ క్లాట్ అయ్యే సిస్టమ్ ఇన్వాల్వ్ అవ్వచ్చు వైపర్ బైట్స్ లో యూజువల్ గా బ్లడ్ క్లాటింగ్ ఇబ్బంది వస్తుందండి కోబ్రా బయట నాగపం అంటాం కదా ఇలాంటి వాటిల్లో ఏంటి అంటే నర్వస్ సిస్టమ్ ఇన్వాల్వ్ అవుతుంది నరాల బలహీనత రావడం ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది రావడం ఇలాంటివన్నీ జరగచ్చు ఇండియాలో అవైలబుల్ ఏంటంటే యాంటీ స్నేక్ వెనం అని ఉంటుందండి దీనిలో మనం కామన్ గా జరిగే పాయిజనర్ స్నేక్స్ అన్నిటికీ యాంటీవెనం అందులోనే ఉంటుంది సో పేషెంట్ ఎంత తొందరగా తీసుకురాగలిగితే పేషెంట్ నిజంగా పాయిజనర్ స్నేక్ బయట లేదా ఐడెంటిఫై చేస్తాం బ్లడ్ టెస్ట్లు చూస్తాము లేదంటే పేషెంట్ ఎగ్జామినేషన్ బట్టి చూస్తాం నిజంగా బయట ఉంది అంటే అంటే యాంటీ స్నేక్ మనం ఎంత తొందరగా ఇవ్వగలిగితే అంత తొందరగా మనం పేషెంట్ ని బయటకు తీసుకురావచ్చు అండి పాము కరిచినప్పుడు ఏంటంటే చిన్నపిల్లలన్నా పెద్దవాళ్ళన్నా పాము ఒకేలా ఇంజెక్ట్ చేస్తుంది ఎవరినైనా సరే ఎంత తొందరగా అయినా హాస్పిటల్ తీసుకురాగలిగితే పేషెంట్ ని అంత ఎక్కువ బ్రతికే ఛాన్సెస్ ఉంటాయి